జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనగొండ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా డ్రైనేజీలు ఉండి కూడా మురుగునీరు పోకుండా నిల్వ ఉండి ఆ నీటిలో ఈగలు దోమలు పాములు నివాసం ఉండి ఆ ప్రాంత ప్రజలు నానా ఇబ్బందులు రోగాల బారిన పడుతున్న సందర్భంలో N2 న్యూస్ ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ వివరాలను సేకరించింది. ఆ ప్రాంతంలో చదువుకుంటున్న విద్యార్థులు ట్యూషన్ నిమిత్తమై ఆ డ్రైనేజీ పక్కన ఉన్నటువంటి శివరం మాస్టర్ ఇంటి వద్దకు వచ్చే క్రమంలో అక్కడ పరిస్థితులు వివరిస్తూ చదువుకోకుండా ఈగలు దోమలు దుర్వాసన వలన వారు పడుతున్న ఇబ్బందులను తెలియజేశారు. ఇదే పరిస్థితి కొనసాగినట్టయితే వారు సరిగా చదవలేక చదువుకుంటే పడే పరిస్థితి ఉందని ఈ సమస్యను వెంటనే పరిష్కరించమని అధికారులను గ్రామ పంచాయతీ వారిని వేడుకుంటూ తమ భవిష్యత్తుకు ఇబ్బంది కలగకుండా చేయవలసిందిగా ప్రాధాన్యపడుతున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అనేకులు ఈ సమస్య ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని, ఎవరెవరో వచ్చి చూసి వెళ్లడం తప్ప సమస్య పరిష్కారం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ మాస్టర్ని అయితే ఇక్కడ నీళ్ళు నిలవటం వలన నాకు చాలా సిబ్బందిగా ఉంది. అసలు ఇదంతా నీళ్ళు పోయే మార్గమో చూడట్లేదు. అసలు ఇది డ్రైనేజ్ ఉద్దేశం చెరువులోకి వెళ్ళాలని, ఆ చెరువులోకి వెళ్ళాలని ఉద్దేశం చేసింది, అది లేదు ఇది లేదు. ఇక్కడ దోమలు ఈ పందులు అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి దీన్ని అధికారులు కొంచెం స్పందించి కొంచెం అప్పుడికన్నా తీపిస్తే కొంచెం మాలాంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. అది లేదు ఇది లేదు. ఇక చూడండి, పిల్లలందరూ కూడా రోజు ఇక్కడ కూర్చోవాలి, ట్యూషను అక్కడే కూర్చోవాలి, ఇక్కడ డ్రైనేజ్, ఇది ఎలా సాధ్యం అవుతుంటారు? ఇక్కడ నీళ్ళు నిలవకుండా చేస్తే మాకు ఏ ఇబ్బంది లేదు. ముందు ఆ పని చూడండి కొంచెం. మేఘన, నా పేరు మేఘన, 9th క్లాస్ నుంచి చదువుతున్నాను. ఇక్కడ బాగా డ్రైనేజ్ ఉండటం వల్ల బాగా ఇబ్బందిగా ఉంటుంది. ట్యూషన్ చెప్పే సార్కి కూడా ఇబ్బందిగా ఉంటుంది. మాకు కూడా బాగా దోమల వల్ల కొంచెం దాదులు రావటం అలా జరుగుతుంది. జ్వరాలు కూడా వస్తున్నాయి. ఏమంటావు నువ్వు అనేది? నీళ్ళు నిలవకుండా చేస్తే కొంచెం మాకు యూజ్ అయినట్టుగా ఉంటుంది. బాగా చదువుకోవడానికి యూజ్గా ఉంటుంది. నేను 7th క్లాస్ చదువుతున్నాను. నా పేరు ఉషా. ఇక్కడ డ్రైనేజీ నిలటం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దోమలు కొట్టడం వల్ల దద్దులు అవన్నీ వస్తున్నాయి, మా జ్వరాలు వస్తున్నాయి. సార్, మై నేమ్ ఇస్ వెంకటకృష్ణ సార్, ఐఎమ్ స్టడీ 9th క్లాస్. సార్, ఈ డ్రైనేజీ వల్ల ఇక్కడ నీళ్ళు నిలవడం వల్ల రోజు దోమలు ఈగలు అవన్నీ వచ్చి మాకు చదువుకోవడానికి బాగా డిస్టర్బ్ అవుతుంది సార్, చదవలేకపోతున్నాం. అందుకని ఈ డ్రైనేజీ కొద్దిగా క్లీన్ చేపిస్తాను, వాటర్ అన్నీ అవుతాయి సార్. మేము అందుకనే ఈ వీడియో తీయమవుతుంది సార్. సార్, మై నేమ్ ఇస్ స్టడీ 9th క్లాస్. నేను ఈ ట్యూషన్కి వస్తున్నాను సార్. ఇక్కడ దోమలు వస్తున్నాయి సార్. ఈ డ్రైనేజ్ కొద్దిగా క్లీన్ చేయమని కోరుకుంటున్నాను సార్. ఏంటమ్మా ముక్కులు మూసుకున్నారేంటి? ఏం చేస్తున్నారు మీరు? ఇక్కడేనా? ఇబ్బందిగా ఉందా? చాలా ఇబ్బందిగా ఉంది. ఎన్నాళ్ళ నుంచి ఉంది? లైట్ తొమ్మిది ఇడిదాకా ఉన్నామండి. ఇక్కడ దోమలు కనిపిస్తున్నాయి. కొంచెం క్లీన్ చేస్తే బాగుంటుందని, కొంచెం క్లీన్ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అంతేనమ్మా? ఓకే ఓకే, చెప్పండి అమ్మా. మీరు చెప్పండి మీ పేరు. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. రాట్నాలు గారు వాళ్ళ అమ్మనే నేను. రాట్నాలు గారు అమ్మనే. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఈ డ్రైనేజ్ ఎందుకంటే నీళ్ళు నిలవంటున్నాయి ఇక్కడ? వాడే నీళ్ళు అందులో కొత్తన్నాయి. ఇంకా ఈ బోటల్ ఏం చేయాలి? దీనికి ప్రాబ్లం ఇబ్బందిగా ఉందా మీకు ఏమన్నా? మరి ఇబ్బంది కాదండి, ఇప్పుడు కూకుందామని అనిపిస్తుంది. దోమలు ఎట్ట కొడుతున్నాయి, జ్వరాలు తగ్గుతున్నాయి. మరి ఇబ్బందే కా, ఇలాంటి మురికి నీళ్ళు. ఇంకా నేను మూడు జాను కాబట్టి వారాన్స్ కూడా కూకున్నాం. మీకు దగ్గర అయితే కూకోగలుగుతా? వాసన బాగా వస్తుంది కదా? వాసన బాగా వస్తుంది. దోమలు కొడుతున్నాయి. దోమలు కొడుతున్నాయి. జ్వరాలు వస్తున్నాయి. వాడే నీళ్ళు అయ్యి అవి వాడే నీళ్ళు. జ్వరాలు వస్తున్నాయి. వస్తున్నాయి. నాకు జ్వరమే వన్న బాబు తీసుకెళ్ళిపోయాడు మా అబ్బాయి. రాట్నాలు గారు తెలుసా? సూపరింట్ గారు. మరి ఆయన పట్టించుకోవట్లేదు. మా అమ్మ ఒక్కటే కాదా ఉండేది, అట్టుంటే అనుకుంటున్నాడు ఏమో. మరి ఆయన ఫోన్ చేసి చెప్తే మీ దగ్గర చేపిస్తారుగా.
ఇదంతా డ్రైనేజ్ వాటర్ బాగా ఎక్కువ ఉంది. మొన్న ఏదో చేపలు కూడా వస్తున్నాయి. మా మధ్య చేపలు ఎక్కడ వస్తాయి? వాన వచ్చినప్పుడు ఈ డైలేజ్ లో నీళ్ళు ఇళ్లలో కొత్తన్నాయి. నాకు నాది కొంచెం మెరక లేదు, నాది పల్లం అయ్యింది. ఇవన్నీ మెరకలు కట్టించారు, నాది పల్లం అయ్యింది. నేను ఉంటున్నా మరి ఉంటుంటే ఇంట్లోకి వస్తాను. మొన్న డైలేజ్ ఎక్కి వరండాలోకి వచ్చినాయి నీళ్ళు, మొత్తం మోకాట్లోకి వచ్చినాయి. గుడ్ మార్నింగ్ సార్, మేము ఇక్కడ శివ మాస్టర్ ట్యూషన్లో చదువుకుంటున్నాము. ఇక్కడ ట్యూషన్లో మేము 2 సంవత్సరాల నుండి వస్తున్నాము. 2 సంవత్సరాల నుండి క్లీన్ చేయట్లేదు. ఇక్కడ దోమలు రకరకాల వాన పడితే చాలు, దోమలు చేపలు అన్నీ వచ్చేసరికి, జంతువులు అన్నీ వచ్చేసి పావులని పావులని వాన పావులని చెత్త అదంతా వాసన వస్తుంది. ట్యూషన్లో మేము చదువుకోలేకపోతున్నాము, కొంచెం క్లీన్ చేయండి ప్లీజ్. డ్రైనేజీలు కాలువలు తీశారు కానీ కొంచెం చెత్త బాగా వేస్తున్నారు, అందుకనే కొంచెం ఇక్కడ నీళ్లు నీళ్ళు ఉండి ఈ నీళ్లు లేకుండా నిల్వ లేకుండా ఉంటే సరిపోతుందా? అంతేగా, ఇప్పుడు నీళ్లు అయిపోతుంది. ఏంటమ్మా ప్రాబ్లం? నీళ్లు ఆగి దోమలు గుట్టి ఒక్కొక్కళ్ళకి అసలు తేడా చేస్తున్నాయండి. నిల్వ ఉంటున్నాయి దోమలు పోట్లేదు. మరి ఎవరికి చెప్పుకున్నాం మేము? ఆ పెసరింటి గారు వస్తాండో చూస్తాండో పోతాండో ఏమీ చేయట్లేదు. ఇంకెవరికన్నా చెప్తారా? ఇంకెవరికన్నా తెలియజేశారా? ఎవరికి తెలియజేయలేదండి మేము. కానీ బాగా ఇబ్బందిగా ఉందా? ఇబ్బందిగా ఉంది. దోమలు ఏగలు దోమలు వాసన బాగా వాసన పంచాయతీ పట్టించుకోవట్లా పట్టించుకోవట్లేదుగా. మరి ప్రెసిడెంట్ వచ్చింది నిన్న, అవన్నీ పుట్టుకుని తీసారు నిన్న తీసారు. నీళ్ళు ఇక్కడ నీ పేరు ఏంటమ్మా? నాగమణి. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నాయి నీళ్ళు ఇలాగా? అయ్యి అటు పోవటానికి ఇవి ఉండేగా, అవి అటు నుంచి పోవట్లా. ఇవి వాడుకున్న నీళ్ళు అంతేనే ఉంటాను. అదేలే, అసలు డ్రైనేజ్ అనేది కూడికి తీయట్లా? తీశారు, అటు తీశారు చెరువులో కానీ తీశారు. పోవట్లా నీళ్లు పోవట్లా. ఇప్పుడు అదే తూలేసుకుంటే పోతాయి నీళ్లు, అంతేగా. కూడికి తీసినా ఇవంతా ఒకసారి క్లియర్ చేస్తే చాలా వరకు పోతాయి. ఇప్పుడు దీనివల్ల బాగా ఇబ్బందిగా ఉందా మీకు? ఇప్పుడు ఈ నీళ్ళ నీళ్లు నిల్వ ఉండటం వలన దోమలు ఈగలు వాసన దుర్వాసన దోమలు అనేక రకాలుగా ఇబ్బంది కలుగుతుంది. మొన్న పగలే పాము వచ్చింది. పగలే పాములు వచ్చింది. ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఇక్కడ చూసిన బడి ప్రైవేట్ చెప్పుకున్నారు, పిల్లలకు కూడా ప్రమాదకరంగానే ఉంది. ఇది డ్రైనేజ్ చెరువుకి పంపించాలండి. ఎవరో కూడా పంపించే నాదుడు అనపడతారు ఇక్కడ. అనపట్లగ్గురు ప్రెసిడెంట్లు అయిపోయారు. ఎప్పుడో ఒక 20 సంవత్సరాల నాడు చేశారా ఇది? బ్రహ్మంగారు టైంలో చేశారు. బ్రహ్మంగారు పోయారు, అదే వంకిర వెంకటేశ్వరరావు గారా. తర్వాత ప్రసాద్ గారు అయిపోయాక సీని గారు, ఎవరు కూడా దీన్ని పగలదీయలేకపోయారు. అప్పటి నుంచి కూడా ఇట్లా ప్రాబ్లం ఇలానే ఉంది. ఇట్లా ఉంది. పూడుకు తీసి ఇవన్నీ తూలేపిస్తే వెళ్ళిపోతాయి నీళ్ళు. అంతే, వాన కురితే ఆ రోడ్డున సెంటర్ దాకా కూడా మోకాలు లోతు నీళ్ళు వెళ్తాయి. ఆ నీళ్ళు అనేది ఇట్ట డ్రైనేజీ లోతుకు తీసేసి చెరువు పంపించాలి. అది ముగ్గురు అయాములు అయిపోయింది, చెరువుకి వచ్చి పంపించే వ్యవహారం అనపడలే. నీళ్ళు పంపించట్లా చేయట్లే. ఏది మొన్న ఈ రామకృష్ణ గెలిచిన తర్వాత ఏదో పూడి తీశారు కానీ తీసినా లాభం లేదు. నీళ్ళు అది మెరకైపోయిందా? అడుగు కాలం మెరకైపోయింది. చెరువుకి వెళ్ళాల్సింది మెరకైంది, ఇటు పల్లం అయింది. అలా చేశారు ఇంజనీరింగ్ వాళ్ళు. అటు నీళ్లు సెంటర్కి వెళ్లకుండా చెరువు పంపించే ఏర్పాటు చేస్తే చాలా మెరుగు. అసలు ఈ నీళ్లు ఆకు ఆ చెరువు కూడా దగ్గరకు నీళ్లు వాన వస్తే నీళ్లు కూడా పట్టుద్ది, బాగుంటుంది. సరే సార్, నీ పేరు? నా పేరు మారేశ్వర. చనుబండగ మీద? చనుబండగ. ఓకే. ఏ పక్క పోవాలని ఇక్కడ ఇంత రోజు పెట్టి సైట్ కట్టించారు. ఆ లైన్ దాన్ని లెవెల్ వేసుకొని కట్టుకుంటే ఎక్కడ నీళ్ళు అక్కడ పోయాయి.
ఇక్కడే ఏ ఇంత లోతు పెట్టినారు, అసలు ఎక్కువ పోకుండా మధ్యలో పలవయ్యి అసలు మొత్తం కూడా ఇక్కడ ఆగిపోతుంది నీళ్లు. ఆ పక్క ఈ పక్క మెరకైంది, మెరకైపోయింది మధ్యలో మధ్యలో పలవ అయిపోయింది. నీళ్ళు ఎలట్లా ఎడలేదు, అసలు మొత్తం కూడా ఇక్కడ గొయ్యి అయిపోయింది. ఎందుకని ఇక్కడ ఎంత గొయ్యి పెట్టి ఎందుకంటే ఎన్ని బిల్లు చేసుకున్నారు ఇక్కడ? ఎప్పుడు సార్ వాళ్ళ నుంచి ఎప్పుడో ఎప్పుడో కట్టినప్పటి నుంచి కూడా నీళ్ళు వెళ్ళలేదు, ఒక్కసారి కూడా వెళ్ళలేదు. నీళ్ళు కట్టినప్పటి నుంచి కూడా ఇబ్బందిగానే ఉంది. ఇక్కడ దోమలో ఏగలు మొత్తం ఇక్కడే దోమలు కూడా ఊరు మొత్తం కూడా వెళ్ళగట్ట. దోమ కొడితే మొత్తం దొరద ఎక్కువ, మళ్ళీ దొరద ఎక్కువ. మొన్న నేను ఇటు వస్తుంటే ఇటుపడి ఇటు నుండి వెళ్ళిపోయింది పాము. ఈ నీళ్ళు ఉంటానే పాము, పాములు కప్పలు చాలా ప్రమాదకరంగా ఉంది. ఈ వాతావరణం ఈ నీళ్ళు బయటకు వెళ్ళట్లేదండి, బయటకు వెళ్తే బాగా శుభ్రంగా ఉంటుంది కానీ బయటకు వెళ్ళట్లా. ఇటే మెరకయింది, ఎక్కడ ఎక్కడ స్టక్ అయిపోతుంది, వెళ్తలే. అది ఆ పక్క ఈ పక్క మధ్య మెరక ఏంటి, ఈ పక్క ఆ పక్క డౌన్ ఏంటి? ఒక డౌన్ డౌన్ పెట్టుకోవాలి, తీసేవాళ్ళు ఒక నీళ్ళకి కూడా పోవాలి. ఇక్కడ చిన్నపిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళకి ఇబ్బంది పాపం. పాపం వాళ్ళు లబ్బును కొట్టుకుంటున్నారు అండి, చదువు కూడా చదువుకోలేదు కదా. దోవలు కొడుతుంటే దోవలు కొడుతుంటే ఏం చదువుకుంటారు? అది అండి ఇక్కడ మెరకైపోయిందా అడుగు, చాలా మెరకైపోయింది, మెరకైపోయింది. చెరువుకి వెళ్ళాల్సింది మెరకైంది, ఇటు పల్లవైంది. అలా చేశారు ఇంజనీరింగ్ వాళ్ళు, అటు నీళ్లు సెంటర్కి వెళ్లకుండా చెరువు పంపించి ఏర్పాటు చేస్తే చాలా మెరుగు. అసలు ఈ నీళ్లు ఆకు ఆ చెరువు కూడా దగ్గరకు, నీళ్లు వాన వస్తే నీళ్లు కూడా పట్టుద్ది, బాగుంటుంది. సరే సార్, నీ పేరు? నా పేరు మారేశ్వరరావు. చన్నబండగ మీద? చన్నబండ. ఓకే. ఏ పక్క పోవాలని ఇక్కడ ఇంత రోజు పెట్టి ఈ సైట్ కట్టించారు? ఆ లైన్ దాన్ని లెవెల్ వేసుకొని కట్టుకుంటే ఎక్కడ నీళ్ళు అక్కడ పోయాయి. ఇక్కడ ఏ ఇంత లోతు పెట్టినారు, అసలు ఎక్కువ పోకుండా మధ్యలో పలవయ్యి అసలు మొత్తం కూడా ఇక్కడ ఆగిపోతుంది నీళ్ళు. ఆ పక్క ఈ పక్క మెరకైంది, మెరకైపోయింది మధ్యలో మధ్యలో పలవైపోయింది. నీళ్ళు ఎలట్లా ఎడలేదు, అసలు మొత్తం కూడా ఇక్కడ గొయ్యి అయిపోయింది. ఎందుకని ఇక్కడ ఎంత గొయ్యి పెట్టి ఎందుకంటే ఎన్ని బిల్లు చేసుకున్నారు ఇక్కడ? ఎప్పుడు సార్ వాళ్ళ నుంచి ఎప్పుడో ఎప్పుడో కట్టినప్పటి నుంచి కూడా నీళ్ళు వెళ్ళట్లేదు, ఒక్కసారి కూడా వెళ్ళలేదు. నీళ్ళు కట్టినప్పటి నుంచి కూడా ఇబ్బందిగానే ఉంది. ఇక్కడ దోమలు ఏగలు మొత్తం ఇక్కడే, ఈ దోమలు కూడా ఊరు మొత్తం కూడా వెళ్ళగట్ట. దోమ కొడితే మొత్తం దొరద ఎక్కువ, మళ్ళీ దొరద ఎక్కువ. మొన్న నేను ఇటు వస్తుంటే ఇటుపడి ఇటు నుండి వెళ్ళిపోయింది పాము. ఈ నీళ్ళు ఉంటానే పాము, పాములు కప్పలు చాలా ప్రమాదకరంగా ఉంది. ఈ వాతావరణం ఈ నీళ్ళు బయటకు వెళ్ళట్లేదండి, బయటకు వెళ్తే బాగా శుభ్రంగా ఉంటుంది కానీ బయటకు వెళ్ళట్లా. ఇటే మెరకైంది, ఎక్కడ ఎక్కడ స్టక్ అయిపోతుంది, వెళ్తలే. అది ఆ పక్క ఈ పక్క మధ్యలో మెరక ఏంటి, ఈ పక్క ఆ పక్క డౌన్ ఏంటి? ఒక డౌన్ పెట్టుకోవాలి, తీసేవాళ్ళు ఒక నీళ్ళు కూడా పోవాలి. ఇక్కడ చిన్నపిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళకి ఇబ్బంది పాపం. పాపం వాళ్ళు లబ్బును కొట్టుకుంటున్నారు అండి, చదువు కూడా చదువుకోలేదు కదా. దోవలు కొడుతుంటే దోవలు కొడుతుంటే ఏం చదువుకుంటారు? అదే అండి ఇక్కడ.